పేదలకు పెనుభారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో మంగళవారం టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పమిట్ రమేష్, మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావుల నేతృత్వంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ వర్కుమార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు, దొనకొండ, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు శివకోటేశ్వరరావు, నెమలయ్య, దర్శి పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు, తాళ్లూరు మండల నాయకులు ఎడమకంటి శ్రీనివాసరెడ్డి, యాతం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు మేదరమెట్ల వెంకట్రావు, చిట్టే వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ వరగాని పౌలు, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి శోభారాణి, పొలల చెరువు చిన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దల అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ప్రజలు నిత్యావసర ధరల పెరుగుదల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి మేలు చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలకి చరమగీతం పాడేదానికి ఈ ప్రభుత్వం కన్ను తెరిపియాలనే ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టైల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే అని ఈయన రాంగలోనే మొత్తం తగ్గించే విధంగా ప్రగల్భాలు పలికాడు. ఈరోజు మనం చూస్తే ఏది తినబోయినా ఏది కొనబోయినా సంచు డబ్బులు తీసుకుపోతే జేబులోకి సరుకులు వచ్చే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది. మాకొకటే, ఈయన అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈయన 2.5 సంవత్సరం నుంచి పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ వర్గ ప్రజలకు కూడా మేలు చేసిన దాఖలాలు లేవు. ఇక 2.5 సంవత్సరం సాధారణంగా నీకు టైం ఉంది, లేదంటే రాష్ట్ర ప్రజల అదృష్టంలో వంతులైతే ఇంకా సంవత్సరం ముందు వచ్చే అవకాశాలున్నాయి. ఎలక్షన్లో నీ దరిద్ర పరిపాలన పక్కన పెట్టి ఈ సంవత్సరం కనీసం ఎంతో కొంత మీకు ఇంత ఘనమైన మీకు 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టినందుకు మినిమం జ్ఞానంతో ఈ కొరవ సమయాన్నైనా ప్రజలకు మేలు చేసేదానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తూ మేము ఈ రకంగా ఈ రోజు నుంచి ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితుల్ని ఎదుర్కొని ఈ సమయం నుంచి నీ అధికారం ప్రజల వైపు ప్రజల బాగోగులు చూసేదాకా నువ్వు కన్ను తెరిచేదాకా మేము పోరాటం చేస్తా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా మేల్కోవాలని కోరుకుంటున్నాం. ధరలు తగ్గాలంటే నిత్యావసర సరుకుల ధరలు వెంటనే Like, share, subscribe, and get notification.